ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ సూర్య అతిథితో అంతరంగాల కార్యక్రమంలో విచ్చేసిన డాక్టర్ అర్జున్ ప్రసాద్ గారు ఒక ఆర్ఎంపీ వైద్యునిగా జీవితంలో ప్రారంభించి నేడు కాన్ఫిడెంట్ డాక్టర్గా ఎదిగి వారి పిల్లలను డాక్టర్గా తీర్చిదిద్దిన మన అర్జున్ ప్రసాద్ గారితో మనసులో మాట తెలుసుకుందాం. చూస్తూ ఉండండి జేసీటీవీ మన ఆలయాలు. జేసీటీవీ మరియు మహాలయాలు ఈ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అతిథితో అంతరం కాదు అంటే ఈ మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం. అయితే మీ వ్యక్తిగత జీవితం కనుక ఒకసారి విశ్లేషణగా చేస్తే ఛాలెంజ్ అనే సినిమాలో సామాన్య యువకుడు పట్టుదలతో కృషి చేసి ఏ విధంగా పైకొచ్చారో ఆ విధంగా మీరు కూడా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు ఒక మంచి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. సో మీ జీవితం ఈనాటి యువతకు ఒక ఆదర్శ ప్రాయం. అయితే మీ వ్యక్తిగత జీవితంలో తొలి చూసే ముందు మీరు ఒక గ్రామీణ వైద్యులుగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా చదువుకుంటూ నిరంతర విద్యార్థిగా శ్రమిస్తూ మీరు అనేక విజయాలు సాధించారు. ఆ విజయాన్ని మాకు ఒకసారి వివరిస్తారా? నేను గ్రామీణ వైద్యుడిగా ప్రారంభించే ముందు మా నాన్నగారు కోరిక, నాన్నగారు నన్ను ఎలా తయారు చేశారు నేను చెప్పాలనుకుంటున్నానండి. సో మా నాన్నగారు ఫుడ్ కార్పొరేషన్లో జాబు, ఆయన కాకినాడ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అక్కడ నాకు ఒక ఎంబీబీ అదే ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ కృష్ణ శాస్త్రి గారని ఆయన దగ్గర నాకు నేర్పించి మా బాబుగాడు ఇంటర్మీడియట్ బైపీసీ చేస్తున్నాడండి, డాక్టర్ అవ్వాలనే కోరికతోటే ఎంబీబీఎస్ బైపీసీ చేశాడు, సో మీరు ట్రైనింగ్ ఇవ్వండి సార్ అని చెప్పి నన్ను ఆ డాక్టర్ గారి దగ్గర అపాయింట్ చేసి నేను ఆయన దగ్గర తర్పీ తీసుకుంటూ ఒక ఐదు సంవత్సరాల వరకు ఆయన దగ్గరే ఉన్నాను. నేను ఉన్న తర్వాత మళ్ళా నేను అప్పుడు ఎంట్రన్స్ రావటం రాశాను, రాస్తే అందులో సక్సెస్ అవ్వలేదు, కానీ డాక్టర్ అవ్వాలనే కోరిక మాత్రం ఎప్పటికీ ఉండిపోయింది. సో దానివల్ల నేను ఆ డాక్టర్ గారు నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఆయన కృషితోటి నేను ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడ ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ మొదలుపెట్టానండి. సో అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు, అంటే నాకు 18 ఇయర్స్ 19 ఇయర్స్ అప్పుడు. ఏ సంవత్సరం జరిగిందండి అది? 84 అండి, 1984 అండి. సో ఆయన ఇన్స్పిరేషన్స్ తోటి ఆయన నాకు సపోర్ట్ తోటి నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అంటే నాకు ఎర్లీగా, అంటే నేను చిన్నవాడిని బాగా చిన్నవాడిని అలా అని నేను చిన్నపిల్లడు డాక్టర్ గారు అంటే ఎవరు నమ్మరు కదా అని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకొని మరి ఆ రోజు వైద్యం చేసి, సో ఆ కోరికని ఈ ఇప్పటికి 2019 వరకు కూడా ఎక్కడ ఆగకుండా ఆ దాన్ని అలా చదువు అదేంటి ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఇప్పుడు మీ ముందుకి నేను ఇలా మాట్లాడడానికి అర్హత సంపాదించుకున్నానండి. సంవత్సరం ఎందుకు అడిగానంటే 1984లోనే కొన్ని అద్భుతాలు జరిగాయి సార్ సినిమా ఇండస్ట్రీలో కూడా సార్. ఆ కాలంలోనే ఛాలెంజ్ అయిన ఒక సినిమా కూడా ఇంకా చెప్పినట్టు రిలీజ్ అయింది. అవునా సార్? అదే మీ స్ఫూర్తిగా నిలిచిందా ఏంటి? అంటే ఛాలెంజ్ అయితే చూశాను సార్, అప్పుడు చిరంజీవి అంటే ఆ ఏజ్ గ్రూప్ అనేటప్పటికీ సినిమా మాకు కోతలరాయుడు చిరంజీవి గారు అలాగే ఛాలెంజ్ అనే సినిమా కూడాను ఆ టైంలోనే వచ్చింది. బట్ నాకైతే ఈ అంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను, నాకైతే తెలియదు. డాక్టర్ అన్నది చిరంజీవి గారికి కాదు కనుక అది వేరే డాక్టర్ గురించి కాదండి,
వ్యక్తిగత జీవితంలో అంచెలంచెలకు ఎలగటం గురించి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. అంటే మీరు ఒక గ్రామీణ వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి సార్ తర్వాత ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా మారారు. అవును సార్. సో అది ఎలా సాధించారు? అదే సార్, అప్పుడు ఆ క్లినిక్ పెట్టడం, ఆ తర్వాత నుండి నాకు ఆ డాక్టర్ గారు హెల్ప్ ఉండటం, ఏదైనా ఏ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి రెక్టిఫై చేసుకోవటం, నాకు తెలిసింది గ్రామీణ వైద్యం ప్రాథమిక వైద్యం అంతా నేను చేసుకోవటం, అలా కంటిన్యూ చేసుకువెళ్ళాను సార్. అలాగే తర్వాత దాంతోపాటు నాకు ఆర్థోపెడిక్ సారు డాక్టర్ రాముడు గారు అని చెప్పేసి, అలాగే ఈయన జనరల్ సర్జను, అలా ఫిజీషియన్ ఒక రామమూర్తి గారు అని చెప్పి ఒక డాక్టర్ గారు, తర్వాత కృష్ణారావు డాక్టర్ గారు, ఇలా వాళ్ళందరితో అంటే ఆ లోకల్ ఉన్న డాక్టర్స్ అందరితో నేను ఎప్పటికప్పుడు కేసెస్ పట్టుకెళ్ళటం, వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవటం, ఆ నేర్చుకునే విధానాన్ని ఇంకా అసలు డాక్టర్ అనేటప్పటికే చాలా పెద్ద ఓషన్. అంటే ఒకసారి ఎంబీబీఎస్ చదివేసుకున్న తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు కష్టపడితే కానీ మంచి డాక్టర్ ఎవరు క్వాలిఫైడ్ అవ్వరు, అలాగే పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే నేను నా ఇంటర్మీడియట్ బైపీసీఐ కనుక నేను దాన్ని కాస్త ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అది ముందుకే వెళ్ళిపోయాను సార్. అలా చేసుకుంటూ హోమియో కూడా చేశాను సార్. నేను హోమియో చేసిన తర్వాత హోమియోలో అప్పుడు అన్న అంత ఎక్కువగా లేదు, అంటే హోమియోపతి పిల్స్ వాడాలి అంటే పంచదార గులిపిలే అని చెప్పేసేసి అనేసేసి పబ్లిక్లో అంత అవేర్నెస్ ఉండేది కాదు సార్. సో దానివల్ల నేను హోమియో కాకుండా ఇంగ్లీష్ బందే చేసుకుంటూ అలా ప్రాక్టీస్ని పెట్టుకున్నాను. సో తర్వాత నాన్నగారికి వైజాగ్, అదే కాకినాడ నుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో మేము ఇంక వైజాగ్ వచ్చేసేసి ఇక్కడ లోకల్ విలేజెస్ అన్నింటిలో వెళ్ళి వాళ్ళందరికీ ప్రజాసేవ చేసుకుని వచ్చాము. ఇక్కడ సింహాచలం దగ్గర దబ్బంద, మన ఏది గండిగుండం, తర్వాత అగ్రహారం ఇలాంటి వాటిల్లో చేసేవాడిని. సో అలా నాకు ఉన్న వైద్య వృత్తిని పేదవాళ్ళకి సేవ చేయడంతో నేను కృతజ్ఞత అయ్యాను. అలాగా అది చేస్తూ నాకు మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ కళ్యాణ్ ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి గారు అని చెప్పేసి మన గవర్నమెంట్ సబ్వర్మ్ పిహెచ్సిలో ఆయన మెడికల్ ఆఫీసర్గా ఉంటే ఆయన నాకు ఆయన ప్రాక్టీస్ రంగరేజ్ వీధిని ఇచ్చారు. రంగరేజ్ వీధి అని మన పూర్ణ మార్కెట్ దగ్గర ఆయన ఇచ్చేసేసి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు అవడంతో నాకు ఓపీ చూడమని నాకు అప్పచెప్పి నేను అక్కడ 6 ఇయర్స్ ఉన్న తర్వాత అక్కడ ఓపీ మెయింటైన్ చేశాను సార్. సో అలా చేసుకుంటూ ఇంకా ఇప్పుడు నా దగ్గర అయితే వైద్యం అయితే మంచిదిగా ఉంది, కానీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైడ్ అంటూ ఒక డాక్టరేట్ కావాలి కదా అని చెప్పేసేసి ఆ ఇంటర్మీడియట్ దాన్ని నేను వెంటనే బీపీటీ జాయిన్ అయ్యాను సార్. బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ జాయిన్ అయ్యాను డిగ్రీ, అది కంప్లీట్ చేశాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఈ మెడికల్ స్టోర్ పెట్టాలనే ఆలోచన ఒకటి రావడం జరిగింది. అంటే మెడికల్ స్టోర్ ఓన్గా ఉండాలి అని చెప్పేసి ఆ మధ్యకాలంలో అంటే అది కూడా ఫార్మసీ కూడా చేశాను సార్. నేను ఫార్మసీ కూడా అయిపోయింది సార్, ఫార్మసీ కూడా అయింది. సో దాన్ని మళ్ళీ ఓన్గా పెట్టుకున్నాను. సో ఇలా చదువుకునేటప్పుడు పిల్లలు కూడా కొద్దిగా అంటే అప్పుడు నాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు నేను ఈ వైజాగ్ వచ్చినప్పటికీ వాళ్ళు మరి వాళ్ళని కూడా అలా పికప్ చే అంటే ఎస్ఎఫ్ఎస్లో చదివించుకుంటూ వాళ్ళ పిల్లల్ని మన సీతమ్మదారులో ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదివించుకుంటూ సో నేను పూర్ణ మార్కెట్ దగ్గర క్లినిక్ ఆ డాక్టర్ గారిది నేనే మెయింటైన్ చేశాను ఒక 6 ఇయర్స్. అప్పటికి వీళ్ళు కొద్దిగా పిల్లలు ఎదిగారు. తర్వాత వాళ్ళని హాస్టల్లో పెట్టి బోర్డింగ్ హాస్టల్లో పెట్టి వాళ్ళతో పాటు నేను చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉన్న డిగ్రీలు ఎంపీటీ కార్డియో చేశాను ఎంపీటీలో. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్ని డెవలప్ చేసి పిల్లలు వాళ్ళు డిగ్రీస్కి వచ్చేటప్పటికీ వాళ్ళని ఏం చేస్తాను అంటే ఒక బాబుగాడికి ఏమో ఎంబీబీఎస్ చదువుతాను రాడి, ఇంటర్మీడియట్ నారాయణ చదువుకున్నాడు వాడు, ఇంటర్మీడియట్ నారాయణ చదువుకున్నవాడు ఎంబీబీఎస్ అప్పుడు మన ఫారిన్ అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లోనే డాక్టర్ కోర్స్ తక్కువ ఉంది, మన ఇండియాలో అయితే ఎక్కువ ఉందని చెప్పేసి అంటంతో నేను వాళ్ళని చైనా పంపించి ఎంబీబీఎస్ చేయించాను సార్. ఆ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ వాడు అంటే ప్రజెంట్ అయితే వాడు విశాఖపట్నంలో కేర్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సబ్జెక్ట్ అయిపోయిందండి. ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు 30th. అర్జున్ కుమార్, డాక్టర్ జి అర్జున్ కుమార్ అయిపోయింది సార్. అది ఎమర్జెన్సీ మెడిసిన్ చేశాడండి. ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయిన తర్వాత క్రిటికల్ కేర్ చేశాడండి. వాళ్ళ మిస్సెస్ కూడా ఎంబీబీఎస్ అండి, మన శ్రీకాకుళం రిమ్స్ కా అదే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో అంటే ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరిని ఎంబీబీఎస్ చదివించాను. అదే కోడలు పెద్ద చిన్నబాబు ఎంబీబీఎస్, పెద్దబాబు యాక్చువల్గా అయితే ఇంజనీరింగ్ చేశాడు,
కానీ వాడికి మెడికల్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసేసి అంటే మళ్ళీ వన్ సెట్టింగ్ ఇంటర్మీడియట్ బైపీసీ వన్ సెట్టింగ్ రాయించి వాడికి కూడా బీపీటీ ఎంట్రన్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ చేయించి ఎంట్రన్స్లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వాడు థర్డ్ ఇయర్ బీపీటీ చేస్తున్నాడండి. మీరు ఒక డాక్టర్ కావాలని కోరుకున్నారు, డాక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యాను, మీ పిల్లలు కూడా డాక్టర్స్గా తీర్చిదిద్దారు. అవునండి. సో ఇంత మంచి ఆశయాన్ని మీరు ఒక్కరో చేయటం, ఆ తర్వాత మీరు బీఫార్మసీ చేయటం, ఆ తర్వాత ఏమో మళ్ళీ అన్ని రంగాల్లో కూడా మీరు ఒక విశేషమైనటువంటి కృషి కనపరిచి పట్టాలు అందుకోవడం జరిగింది. ఉన్నటువంటి అన్ని డిగ్రీస్ చేశారు, ఒక పక్క ఫిజియోథెరపీ చేశారు, తర్వాత ఎంహెచ్ఆర్ఎం చేశారు, ఇప్పుడు లా చేస్తున్నారు. అసలు ఇన్ని చదవాలని చెప్పి మీ కోరిక ఎలా కలిగింది? ఇది నాన్నగారు ఇన్స్పిరేషన్ అండి. నాన్నగారు మేము ఆరుగురు పిల్లల్లో అందరినీ డిగ్రీలు చదివించారండి. ఇప్పుడు అందరూ గెస్ట్ ఆఫీసర్స్ అండి, అంటే వచ్చిన కోడళ్ళు గెస్ట్ ఆఫీసర్స్, సో కొడుకులు గెస్ట్ ఆఫీసర్. సో నాన్నగారు ఆశయాన్ని నేను ఏ రోజు ఆపకూడదన్న ఆలోచనతో చదువుకున్నానండి, చదువుతున్నాను. అయితే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి డిగ్రీస్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఎంహెచ్ఆర్ఎం అది పూర్తిగా హెచ్ఆర్కి సంబంధించి, హెచ్ఆర్ సంబంధించి, అలాగే లా అనేది లాకి సంబంధించి సార్. సో మీరు చేసింది ఒక పక్క మెడికల్గా కొన్ని చేశారు సార్. సో ఈ మెడికల్కి పొత్తం లేకుండా ఉన్నటువంటి చదవాలని కోరిక మీకు ఎలా కలిగింది? నేను యాక్చువల్గా ఎంహెచ్ఆర్ఎం చేసే ముందు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వెళ్ళానండి యూనివర్సిటీకి. మన యూనివర్సిటీలో ఎఫిలియేషన్ లేకపోవడంతో నేను అందులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో అలా జాయిన్ అయిన తర్వాత దాన్ని వదిలిపెట్టకూడదని కంప్లీట్ చేసుకున్నాను సార్. సో అలాగే నాన్ మెడికల్కి ఎల్ఎల్బి అన్నది నాన్ మెడికల్ కాకపోయినా మెడికల్ రిలేటెడే ఉంటుంది కనుక నేను పబ్లిక్ కోసం ఏదైనా అవసరం అయితే చేయడానికి భయపడేట్టుగా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఎల్ఎల్బి రాశాను సార్. సో అందులో సక్సెస్ అయ్యాను సార్. ఇప్పుడు ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ చేశాను బేసిక్గా. ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ అంటే అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు దీనివల్ల అంటే మెడికల్గా ఇప్పుడు ఆర్థో కానీ ఇలాంటివి తీసుకుంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. సో దీనికి రిలేటెడ్గా ఫిజియోథెరపీ ఏ విధంగా వర్క్ చేస్తుంది సార్? ఆఫ్టర్ సర్జరీ అనేటప్పటికీ మజిలు, టెండాను, బోను కనెక్టెడే కదా సార్. సో ఆ సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తేనే నార్మల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ వచ్చి ఆయన యాక్టివ్ పార్ట్లో గమ్మున వెళ్ళిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి అవుతుంది సార్. అదే ఫిజియోథెరపీ రిలేటెడ్ సార్. సో ఫిజియోథెరపీ అంటేనే ఉన్న అదేంటి వీక్నెస్ ఆఫ్ ద ఫంక్షన్స్ నేచురల్ చేయటం కోసం ఫిజియోథెరపీ సార్. సో అది ముఖ్యంగా అవసరమేనండి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఫిజియోథెరపీ అవసరమేనండి. అలాగే ఏజ్ రిలేటెడ్ ఏజ్ వయసు పెరిగే కొలది ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో ఫిజియోథెరపీ మీరు చేస్తున్నారు కదండి సార్, మీరు వ్యక్తిగతంగా ఎన్నో కేసులను కూడా చూసుంటారు సార్. సో మీరు మీ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏదైనా జరిగిందా, అంటే మీరు మెడికల్ ఫీల్డ్లో మీరు ఇప్పటికీ గుర్తుంచుకోదగినటువంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఉన్నాయి సార్. సో చాలా చూశాను సార్, అంటే యాక్సిడెంట్లు అయిపోయిన తర్వాత నడవలేకపోవటం, కొంతమందికి సడన్ ట్రామా అయిపోయి బెడ్ రెడన్ అయిపోవటం. సో అలాంటి వాళ్ళకి ట్రీట్ చేసి వాళ్ళని ఇప్పుడు నేచురల్ సంఘంలో ఉండేటట్టుగా తయారు చేస్తున్నాను సార్. అదే అందుకనే ఫిజియోథెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి చేస్తున్నాను కూడా. మీరు జీవితాన్ని ప్రారంభించారు, గ్రామీణ వైద్యులుగా మీరు ప్రారంభించాలని మనం చెప్పుకోవడం జరిగింది సార్. సో ఈరోజు గ్రామీణ వైద్యులు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పేసి మనం వింటున్నాం, వాళ్ళ గుర్తింపు రావాలని చెప్పి సార్ ఇలా రకరకాలుగా వాళ్ళ వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. అవును సార్. సో మీరు గ్రామీణ వైద్యులుగా జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్గా మారిన తర్వాత ఈ వైద్య విధానానికి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు మీరు ఈ గ్రామీణ వైద్యుల అభ్యున్నతి గురించి, వీటి గురించి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు? డెఫినెట్గా ఇస్తాను సార్. సో గ్రామీణ వైద్యుడు అనేటప్పటికీ పబ్లిక్లో మంచి గుర్తింపు ఉంది సార్, గవర్నమెంట్ తరపున కూడా గుర్తింపు ఉంది సార్. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రం గ్రామీణ వైద్యుల్ని తక్కువగా చూడటం ఉంది. సో అలా చూడటం అన్నది జరుగుతోంది. కనుక నేను క్వాలిఫైడ్ డాక్టర్ అవ్వాలనే సంకల్పంతో నాకు డాక్టర్ సహకారంతో నేను ఈరోజు క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యాను సార్. సో గ్రామీణ వైద్యులు కొంతమంది అంటే 100కి 90 మంది వరకు బాగానే చేయగలుగుతున్నారు సార్. ఒక 10 మంది మాత్రం బాగా చేయట్లేదు అని చెప్పేసి ఉంది. అంటే యాంటీబయాటిక్స్ వాడటం, విరివిగా వాడడం, లేదంటే ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా వచ్చి కాస్త మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటారన్న ఆలోచనతో నేను ప్రజెంట్ విలేజెస్కి వెళ్ళి ప్రతి వారం విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామేజ్ వైద్యులకి
కాస్త వైద్యం నాకు నేను చదువుకున్న వైద్యాన్ని నేర్పిస్తున్నానండి. సో అలా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నానండి. దీనికి ప్రభుత్వం సహకారం ముందు నుండి ఉంది. ఇప్పుడు కూడా ఇంకా నా ఆలోచన అయితే నా ఆలోచన విధానం ఏంటి అంటే గవర్నమెంట్ వారు ఎలాగూ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ వారు ఈ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఒక డిఎంఎన్హెచ్ అండర్లో పెట్టి లోకల్ ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ని అటాచ్ చేసి వాళ్ళని కూడా ఎక్కడ మిస్లిన్స్ అవ్వకుండా, అంటే ఈ మందులు వాడకం కానీ లేదు అంటే ట్రీట్మెంట్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ వాళ్ళకి కొద్ది సబ్జెక్ట్ నేర్పిస్తే మంచిదని నా అభిప్రాయం అండి. అండి ఇప్పుడు మీరు అనేక డిగ్రీస్ మీరు చేస్తున్నారు కాబట్టి అడుగుతాను సార్, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత అనేది ఎదుర్కొంటున్న సమస్య. అవును సార్. అంటే ఒక మెడికల్ కాలేజెస్ పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది అందులో వస్తున్నారు, ప్రొడక్షన్ జరుగుతుంది సార్. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎండిసి ఇవన్నీ కూడా పెరుగుతున్నారు రాను రాను సార్. కానీ ఇప్పటికీ కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డాక్టర్ల కొరత ఎదుర్కోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అది గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేసిన స్పెసిలిటీస్ బట్టే కదండి, ఎవరైనా వెళతారు అక్కడ సర్వీస్ ఇస్తారు. సో గ్రామీణ వైద్యుడు కానీ ఎలాగూ తప్పదు కనుక వాళ్ళు ఎక్కడో బతకాలి అనే ఆశయంతో వాళ్ళు విలేజెస్కి వెళ్ళి సేవ చేస్తున్నారు కనుక మనం వాళ్ళకి అప్రిషియేట్ చేస్తేనే కరెక్ట్ అండి. సో అలాంటి దృక్పథంతో నేను అంటే నా వరకు నేను వెళ్ళి చేస్తున్నానండి. కానీ గవర్నమెంట్ వారు ఆ విలేజెస్లో ఎవరైతే డాక్టర్లు చేస్తున్నారో, ఎవరైతే ఆ వైద్య వృత్తి చేస్తున్నారో వాళ్ళకి ఆ లోకల్ ఉన్న పీపుల్తోటి అసలు ఎంతవరకు ఇవి బాగా చేస్తున్నాడు ఎంతవరకు చేయట్లేదని చెప్పి కొద్దిగా ఎంక్వైరీ పెట్టి బాగా చేస్తున్న పబ్లిక్ మీద ఫోకస్ చేసి పబ్లిక్ నుండి ఆన్సర్ తీసుకొని వాళ్ళని కరెక్ట్గా గవర్నమెంట్ వారికి అండర్లో తీసుకొని గవర్నమెంట్ వారే వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం సార్. మీరు జీవితంలో ఇన్ని విజయాలు సాధించారు కదా, ఆ విజయాలు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? పెళ్ళికి ముందు మా నాన్నగారండి, పెళ్ళి అయిన తర్వాత మా మేడం గారేనండి, మా మిస్సెస్ గారేనండి. సో ఆవిడ సపోర్ట్ ఉండటంతో నేను అన్నీ సాధించగలిగానండి. సో నా వ్యక్తిగతంగా చెప్పగలిగితే ఆవిడేనండి. ఇప్పుడు మీరు ఒక విధంగా మంచి ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాంతాల్లో ఆర్లో ప్రాంతాల్లో ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా మీరు ఉన్నారు. సో మీ జీవితాశయం ఇంకా ఫర్దర్గా ఎలాంటి కోరికలు మీకున్నాయి, ఎటువంటి నెరవేర్చాలని చెప్పి అనుకుంటున్నాను? పేద ప్రజలకి ఏదైనా చేయాలి సార్. ఎవ్రీ ఒక ప్రతి నెలకి ఒక మెడికల్ క్యాంప్ ఏమైనా పెట్టాలి. ప్రతి మన ఉన్న అంటే సబ్జెక్ట్స్ ప్రకారంగా అంటే ఆప్థాల్మిక్, చెస్ట్, కార్డియాలజీ, తర్వాత స్కిన్, బోన్సు, ఇలా ప్రతి డిపార్ట్మెంటు డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి ప్రతి నెల ఒక్కొక్క క్యాంప్ పెట్టి ఆ క్యాంప్లో లోకల్ ఉన్న ప్రాక్టీషనర్స్ని అని ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ పరంగా చేద్దారనిసేసి సంకల్పం అండి. అది ఆల్రెడీ నేను గ్యాస్ట్రాంట్రాలజీతో చేయించానండి, ఆప్థాల్మిక్ చేయించానండి, కార్డియాలజీ చేశాను, కార్డియాలజీ మెడికల్ క్యాంప్స్ పెట్టానండి, తర్వాత అదేంటి డెంటల్ పెట్టానండి, తర్వాత అదేంటి స్కిన్ డాక్టర్స్ రప్పించానండి. సో ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ చేస్తూ ఉన్న ప్రజల్ని నా వరకు నేను ఎంత చేయాలి అన్నది చేసి ఎడ్యుకేట్ చేద్దామనేసి ఆలోచన. ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏమైనా అవార్డులు అనుకున్నారా? నాకు మన సుమన్ ఆర్ట్స్ థియేటర్ వాళ్ళు ఇన్వైట్ చేసి విశాఖపట్నంలో మీరు చేస్తున్న సేవలకి మేము మీకు అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేశారండి. ఇన్వైట్ చేసి డాక్టర్ రాసి గారు మన మాజీ గవర్నర్ గారితో అవార్డు వైద్యరత్న అవార్డు గ్రహీత అదే అవార్డు ఇచ్చారండి. నాకు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఇచ్చారండి 2018 లాస్ట్ ఇయర్ అండి, రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చారండి వైద్యరత్న అవార్డు. ఇప్పుడు మీరు లా చదువుతున్నారు కదా, భవిష్యత్తులో మీరు ఇంకా చదవాలన్నటువంటి కోర్సు ఇంకా ఉన్నాయా? ఎల్ఎల్బి అయిపోతుంది సార్, అయిపోయిన తర్వాత అప్పుడు ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నాను సార్. అది చేసి ఏదైనా ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని అంటే అమ్మమాళ్ళ ఊరు కానీ ఎక్కడైనా, మాది అమ్మమాళ్ళ ఊరు చూడవరం అండి, అలా అనకాపల్లి కూడా నానమ్మాలది. సో అలాంటి చోట ఎక్కడైనా పెట్టి పేదవాళ్ళకి వైద్య సేవతో పాటు న్యాయ సేవ కూడా ఇద్దామనేసి ఆలోచిస్తున్నాను సార్. సార్ మీ ఆశయం చాలా మంచిదండి, మీరు ఇలాంటి మంచి ఆశయాలతో ముందుకెడుతూ ఈరోజు అందరికీ కూడా మీరు ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తిగా నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్కి మీరు సమయం వెచ్చించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే.